చెంతమ్ముడు వెంకట ప్రభాకర్ రావు కొల్కన్న వెంకట ప్రభాకర్ రావు పదవి విరామం చేస్తున్న సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఐరారోగ్యాలతో నిన్ననూరేళ్ళు వర్ధిల్లాలని కోరుకోవడం. నాకు సోదరుడు నాకు తోడబుట్టినవాడు అయిన శ్రీ పులకన్న వెంకట ప్రభాకర్ రావు గారు సుదీర్ఘకాలము రైల్వే శాఖలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేసి ఈరోజు పదవి విరమణ చేయుతున్న సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క శేష జీవితము సుఖశాంతులతో ఐరారోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ మా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మరియు అనుభవాలను నాలుగు మాటల్లో తెలియజేస్తాను. నేను మా తండ్రి గారికి నలుగురు సంతానం కలిగి ఉన్నాము. మా తండ్రి గారైన పులకన్న రెడ్డి గారు, మా తల్లి గారైన పులకన్న నాగేశ్వరమ్మ గారికి నలుగురు సంతానం కలిగి ఉన్నాము. అందులో పెద్దవారైన తాడిపర్తి ధర్మకుమారి గారు, రెండవ వాడిదైన నేను పులకన్న నాగేశ్వరరావు, మూడవ వాడైన శ్రీ పులకన్న వెంకట ప్రభాకర్ రావు, నాలుగవ వారైన మా చెల్లెలు సాయిన యాదగిరి వెళ్ళి తయారు అని నలుగురు జన్మించాము. మాకు చిన్నతనంలోనే అనగా మా చెల్లెలకు 7 సంవత్సరాల వయసులో మా తల్లిగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా నాన్నగారు అన్నపూర్ణమ్మ గారు అనే ఆవిడ మా పిన్ని గారి సంరక్షణలో మమ్మల్ని పెంచడం జరిగింది. అనుకోకుండా మా యొక్క చదువులు పూర్తి కూడా కాకుండా మా నాన్నగారు మా తమ్ముని యొక్క 18 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మేము అనేక ఆర్థిక ఇబ్బందులతో చదువులు కూడా సరిగ్గా పూర్తి చేయలేక ఉద్యోగాల విషయంలో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఆ సందర్భంగా మా మేనమామలు మరియు మా అమ్మగారి మేనత్ కుమారుడైన శ్రీ అనగోరు మధుసూదనరావు గారి సహకారంతో మా ఇద్దరికి ఉద్యోగాలు రావటం జరిగినది. అయితే నాకు ఆలస్యంగా నేను ఆర్థికంగా నిలబడటం వలన కుటుంబ సంరక్షణ బాధ్యత అంతా మా సోదరుడు స్వీకరించి నేను చేయవలసిన బాధ్యతలను కూడా తానే నిర్వర్తించి మా చెల్లెల వివాహంలో కానీ తదుపరి చేయవలసిన కార్యక్రమంలో కానీ ఇంటికి పెద్దవాడు నిలబడి బాధ్యతలు పూర్తిగా స్వీకరించి కుటుంబమును ముందుకు తీసుకురావడం జరిగినది. ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీరు కూడా కుటుంబం యొక్క బాధ్యతలను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాకుండా ఎవరికి చేతనైనంత వాళ్ళు నివర్తించాలని కోరుకుంటూ ఈ యొక్క కష్ట సుఖాలను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే మే 30 తారీఖు 2020 తారీఖున పదవి విరమణ చేసుకున్న ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజే పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 9 ఏళ్ళు సుదీర్ఘ సర్వీస్ కంప్లీట్ చేసి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా చక్కగా విధి నిర్వహణలోనూ అదేవిధంగా కుటుంబాన్ని చక్కటి పద్ధతిలో ముందుకు నడిపించి పిల్లలిద్దరికీ కూడా కుమారుడికి కుమార్తెకి కూడా చక్కటి లైఫ్ను అందజేసిన ప్రభాకర్ గారు వారి భార్య రాణి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కొంచెం యాక్టివ్గా సక్సెస్ఫుల్గా మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. వారిని 2020 మా రిటైర్మెంట్ అవుతున్న మా చిన్నన్నయ్య పులకన్న వెంకట ప్రభాకర్ మా చిన్నన్నయ్య గారైన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు 100 ఏళ్ళు వచ్చింది. ఈరోజు రైల్వేలో సుదీర్ఘమైనటువంటి సేవ చేసి పదవి విరమణ చేస్తున్నటువంటి మా ప్రభాకర్కు అభినందనలు శుభాకాంక్షలు. ప్రభాకర్ అంటే సహనానికి సేవాభావానికి మంచితనానికి మారుపేరు. ప్రభాకర్ యొక్క శేష జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సాగిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ప్రభాకర్కి పదవి విరమణ శుభాకాంక్షలు. హాయ్ బాబాయ్.
ఎలా ఉన్నారు? ముందుగా మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. మీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ మరియు మీరు ఇతరులకు ఇచ్చేటువంటి మోటివేషనల్ సపోర్ట్. ఈ ప్రోగ్రామ్కి రాలేకపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాము. ఆల్ ది బెస్ట్ బాబాయ్. హాయ్ బాబాయ్, పదవీ విరమణ శుభాకాంక్షలు. రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి, బాగా టూర్లు అయ్యండి, మొత్తం మీరు చూడాల్సిన ప్లేస్లు అన్నీ చూసేయండి. ఓకే, నేను మాత్రం విజయవాడ వచ్చాక పార్టీ ఇవ్వాలి. ఓకే, బాయ్. ప్రభాకర్ తాతయ్య నమస్తే, నేను సుమైలిని. పదవీ విరమణ నా శుభాకాంక్షలు.